పేపర్లోకి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? భరత్, ఈ న్యూస్ పేపర్కి ఇచ్చింది ఎవరో వెంటనే తెలుసుకో. అది నేనిచ్చిన న్యూస్ ఏనండి? నువ్వా? అసలు నీకు అవంతిని నేరస్తురాలని చెప్పే అధికారం ఎవరిచ్చారు? నేరం చేసిన మనిషిని నేరస్తురాలని కనుక ఇంకేమంటారు? సారీ భరత్, నీకు ఆల్రెడీ చెప్పాను, అవంతి నేరస్తురాలని ఇంకా కోర్టులో ప్రూవ్ అవ్వలేదు. అలా ప్రూవ్ అవ్వకుండా అలా ఎలా నిర్ధారిస్తావు? అవంతిని త్వరలోనే పట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. నువ్వు ప్రొడ్యూస్ చేయాల్సింది అవంతిని మాత్రమే కాదు, తనే నేరస్తురాలని ప్రూవ్ చేసే సాక్ష్యాల్ని కూడా. కానీ ఆ సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయడానికి రంజిత్ గారుండాలి. కానీ ఆయన ఇంకా కోలుకోలేదు. అలాంటప్పుడు అవంతిని ఇప్పుడే నేరస్తురాలనడానికి వీల్లేదు. ఆల్ రైట్, నేను అవంతి ఎక్కడున్నా వెతికి పట్టుకుని అరెస్ట్ చేసి తీరతాను. ఎలాగైనా తనే నేరస్తురాలని ప్రూవ్ చేస్తాను. డ్యూటీ కోసం భార్యని కూడా లెక్క చేయ నిన్ను చూస్తుంటే నాకు జాలి పడాలో బాధపడాలో అర్థం కావడం లేదు భరత్. తను నా భార్య అనే విషయం నాకు తెలుసు, కానీ చట్టానికి తెలియదు కదా అంటే. రే, ఇంకా అవంతి నీ భార్య ఏంట్రా, వదిలేసి. ఇలాంటి పిల్లని కోడలుగా తెచ్చుకున్నామని ఇప్పటికే 10 మంది మా మొహాన ఉమ్మేస్తున్నారా? వీడికి పెళ్లికి ముందే చెప్పినా వెళ్ళలేదు కదండి. అవును, అప్పుడెంత చెప్పినా అబ్బో అవంతి కడిగిన ముత్యమన్నావు. కానీ మా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి మా పరువు మొత్తాన్ని కడిగి పారేసిందమ్మా ఆ మహాతల్లి. అయినా నీకెంత సిగ్గులేకపోతే ఇంకా నువ్వు ఇంట్లోనే ఉంటావురా? ఇంకా ఆపుతారా? కుదరదురా, మేము ఆపడం కుదరదు, నువ్విక్కడ ఉండడం కూడా కుదరదు. వీళ్ళమ్మాయికి వీళ్ళింటికి వెంటనే విడాకులు ఇచ్చేసి మాతో పద. నీకింకో మంచి సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేస్తా. కుదరదు నాన్న, నేను శశికేశ్ తేలేంత వరకు ఇక్కడి నుంచి రానని చెప్పాను కదా. ఇప్పటికే చాలా వరకు కేసు తేలిపోయింది, నిందితురాలు అవంతి అని తెలిసిపోయింది. త్వరలో మిగతా పని కూడా పూర్తి చేసి కేసు ఫినిష్ చేశాక గానీ నేను అక్కడికి రాను. ఇంకొక విషయం నానా, నేరం చేసినా చేయకపోయినా శిక్ష పడినా పడకపోయినా అవంతియే నా భార్య. ఇది ఎవ్వరూ మార్చలేరు. రే, అది కాదురా నానా. మీరు ఉండాలనుకుంటే లోపలికి పదండి, వెళ్ళాలనుకుంటే బయలుదేరండి. Thank you.
కానీ గుడి దగ్గర వదిలేసి నేను ఈ ఫోటో పని మీద వెళ్ళిపోయాను. రుద్రాంబ మనుషులు నాకు తెలుసు, వాళ్లే గుడి దగ్గర నుంచి అవంతిని ఎత్తుకెళ్ళిపోయారు. నిన్నటి వరకు అవంతి నేను ఒకే గదిలో బందీలుగా ఉన్నాం. అమ్మా, అవంతి గురించి భరత్ పేపర్ న్యూస్ ఇచ్చాడంటే అవంతి ఇంకా త్వరలోనే దొరికిపోతుందమ్మా. అవునమ్మా, అవంతి ఎక్కడున్నా ఖచ్చితంగా పేపర్ చూసినా ఎవరో ఒకరు కంట పడకుండా ఉండదు. వాళ్ళెవరైనా అవంతి గురించి అక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పకుండా కూడా ఉండరు. అవంతి దొరికేస్తుందా సింధు? ఒకవేళ అక్కడి నుంచి తప్పించుకున్నా ఇంకో చోటైనా ఖచ్చితంగా దొరికిపోతుందమ్మా. పాపం, తనకి ఎంత కష్టం వచ్చిందోనమ్మా. అసలు ఆ దుర్మార్గుడు నా కూతురి మీద కన్నెందుకు వేయాలో, తన జీవితాన్ని ఎందుకు పాడు చేయాలనుకోవాలో. ఆ విధవే గనక ఆ పని చేసుండకపోతే ఈరోజు తాని బతుకు ఇలా అయ్యి ఉండేదే కాదు. ఇప్పుడు ఇలా కంటికి కనబడకుండా ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతోందో. సిద్ధు, సీత అంటికి ఏమైనా తెలిసిందేమో, పద కనుక్కుందాం. అలాగే అమ్మా, రా. సీత, మాకొక విషయం దాపరికం లేకుండా చెప్తావా? ఏం సుమిత్ర? అవంతి ఎక్కడుందో నీకు తెలుసు కదా సీత. సుమిత్ర, అవంతి నువ్వే కాపాడి ఎక్కడో దాచుంచావని అనిపిస్తోంది, అది నిజమే కదా? ఆంటీ చెప్పండి ఆంటీ, ప్లీజ్. అవంతి తప్పించుకుందని తెలిసినప్పటి నుంచి మేమింత నలిగిపోతుంటే నువ్వు మాత్రం ఏ ప్రయత్నం చేయకుండా ఎలా ఉంటున్నావు సీత? నేనే ప్రయత్నం చేయడం లేదని మీరెలా అనుకుంటున్నారు? అవంతి కోసం నేను టెన్షన్ పడట్లేదని మీరెలా అనుకుంటున్నారు? తను మిస్ అయిందని తెలిసిన క్షణం నుంచి నేనెంత టెన్షన్ పడుతున్నానో, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో మీకు తెలీదు. కానీ ఆంటీ, మాకు ఒక్కసారి కూడా మీలో ఆ కంగారు కనిపించలేదు. మీరు అసలే చాలా భయపడుతున్నారు, కంగారు పడుతున్నారు. మీతో పాటు నేను కూడా టెన్షన్ పడితే మీరు ఇంకా భయపడిపోతారని నాలో ఉన్న కంగారుని తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. అవంతి గురించి నాకు చాలా టెన్షన్గానే ఉంది సుమిత్ర. నేను అవంతి గురించి మీకు తెలియకుండానే చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. అయ్యో దేవుడా, అయితే నా కూతురు ఎక్కడో తెలియని చోట కష్టాలు పడుతోందా? సుమిత్ర, సీత, అవంతి ఏమైపోయింది? సీత, అవంతి ఏమైపోయింది? సుమిత్ర, నువ్వేడవుకు ప్లీజ్. అవంతి ఎక్కడొక చోట క్షేమంగా ఉండే ఉంటుంది, నువ్వేడవుకు. లేదు సీత, అది వాళ్ళ నాన్న కనిపించకుండా పోయినప్పుడు సిటీకి వెళ్తానంటేనే వద్దని అంటూ చెప్పాను. అలాంటిది ఇప్పుడు కష్టాలో ఉండగా ఎటు వెళ్ళిపోయిందో, అది అసలే చాలా చిన్న పిల్ల. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి పెరిగినా దాన్ని మాత్రం ఎప్పుడూ కష్టపెట్టలేదు. సరదాగా ఆడుతూ పాడుతూనే పెరిగింది. దానికి ఇంత కష్టం వచ్చిందంటే అది ఎలా తట్టుకుంటుంది సీత? అమ్మా, అయ్యో వద్దు సుమిత్ర, ఏడోకు. నీకు అసలే ఒంట్లో బాగుండట్లేదు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? అమ్మా, ఊరుకో సుమిత్ర, ఊరుకో అమ్మా. సుమిత్ర, నేను నా బలగాన్ని మొత్తం ఉపయోగించి ఎలాగైనా అవంతి ఎక్కడుందో తెలుసుకుంటాను. నువ్వు కంగారు పడకు, కాసేపు రెస్ట్ తీసుకో,
వెళ్ళు సింధు, లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళు. అవంతి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తను కోలుకుంటే ఆంటీకి ఫోన్ చేసి అవంతి మన దగ్గరే ఉందని చెప్దామంటే కుదరట్లేదు. ఇప్పుడు చెప్తే ఆంటీ కంగారు పడి వచ్చేస్తుంది. గ్రానీ ఇక్కడికి వచ్చిందంటే ఈ విషయం లోకికి, ఆ తర్వాత భరత్కి కూడా తెలిసిపోతుంది నాన్న. అప్పుడు భరత్ అవంతిని అరెస్ట్ చేసేస్తాడు. అందుకే ఇప్పుడే వద్దు అశ్విని. అవంతి లేచాకే ఆవిడికి ఫోన్ చేసి అవంతితో మాట్లాడిద్దాం. అవంతి, 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 మీరేంటి ఇక్కడున్నారు? నేనెక్కడున్నాను? కంగారు పడక అవంతి, నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు. మీ ఇంట్లోనా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అదే మాకు అర్థం కావట్లేదు అవంతి. నిన్ను రుద్రాంబ వాళ్ళు ఎక్కడో బంధించుంచారని ఆంటీతో మాట్లాడినప్పుడు చెప్పింది. మరక్కడి నుంచి నువ్వు హైదరాబాద్ ఎలా వచ్చావు? అది ఓ రోడ్డు పక్కన చెత్త కుప్పల మధ్య వీపు మీద రక్తంతో పడున్నావు. ఆ రుద్రాంబ మనుషులు కత్తితో పొడిచాక నేను స్పృహ తప్పి ఒక పక్కన పడిపోయాను. సేపటికి మెలకు వచ్చింది. నిదానంగా రోడ్డు మీదకొచ్చి చూస్తే ఓ కార్ ఆగుంది. వెంటనే ఆ కార్ డిక్కీలో ఎక్కి దాక్కున్నాను. అది హైదరాబాద్ వచ్చుంటుంది. వచ్చాక డ్రైవర్ డిక్కీ ఓపెన్ చేసినప్పుడు నేను కనిపించుంటాను. కంగారులో నన్ను పక్కన పడేసి తను వెళ్ళిపోయి ఉంటాడు. అదే జరుగుంటుంది. నానా బాబు వచ్చినట్టున్నాడు, నేను వెళ్ళి చూసొస్తాను. మీరు కాసేపు ఇక్కడే ఉండండి. Thank you.
ఏంటి అశ్విని, డోర్ కొంచెం ఓపెన్ చేసి చూస్తున్నా, వచ్చింది దొంగ కాదు పోలీస్, పోలీస్ కాదు పోలీసులు. ఆయన వచ్చినట్టున్నారు. ఆయన? అవునండి, భరత్ గారు వచ్చినట్టున్నారు. భరత్ వచ్చాడా? భరత్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? నువ్వు ఇక్కడున్నావని తెలియదు కదా. అమ్మా అవంతి, నేను చూస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, బయటికి రాకు. డోర్ ఓపెన్ చెయ్యి. రారా. రారా. కూర్చోరా. అశ్విని, వెళ్ళి కాఫీ తీసుకొస్తావా? రే భరత్, వన్ మినిట్, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. అవునవంతి, నువ్వు చెప్పింది కరెక్టే, భరత్ వచ్చాడు. వచ్చారా? ఆయన నా కోసం వచ్చారా? నాకు తెలుసు ఆయన వస్తారని. అవంతి, ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన నా కోసమే వచ్చారు, నేను వెళ్తాను. అవంతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? భరత్ ఎందుకు వచ్చాడో నీకు తెలుసా? ఆయన నన్ను చూడ్డానికే వచ్చుంటారు. నేను ఆయన్ని చూడాలి, నన్ను వెళ్ళనివ్వండి. అవంతి, లోకి పోలీస్ అని మేము నీ విషయం ఇంకా లోకితోనే చెప్పలేదు. నీ గురించి భరత్ వెతుకుతున్నాడని ఆంటీ చెప్పింది. ఒకవేళ అదే పనులు వచ్చుంటాడు, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి భరత్ ఎందుకు వచ్చాడో కనుక్కొని వస్తాను. ప్లీజ్. ఇప్పుడు చెప్పరా, నువ్వేంట్రా దేవదాసులో ఈ అవతారం ఏంటి? ఏంట్రా మాట్లాడవు, నేను నీ ఫ్రెండ్ అంట్రా, అన్నీ షేర్ చేసుకోవచ్చు. చెప్పరా చెప్పరా. కాఫీ తీసుకో. హాయ్ భరత్, ఎంతసేపు వచ్చి? జస్ట్ ఇప్పుడే. చూడండి మావయ్య, వచ్చిన దగ్గర నుంచి డల్గానే ఉన్నాడు, ఏమైందిరా అంటే ఏమీ చెప్పట్లేదు. అవంతి గురించి ఎరా నా ఆలోచన. ఎరా, అవంతికేమైంది? తన్ని రుద్రాంబ వాళ్ళు బంధించారు, అక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. తను ఎక్కడుందో ఏమైందో తెలియట్లేదురా, అసలు ఉందో లేదో కూడా తెలియట్లేదు.